వరల్డ్లో ఎవరైనా బెస్ట్ ఫోటోగ్రాఫర్ను అంటే మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. యా అసలు సుకుమార్ గారి కంటే కూడా చాలా గొప్ప గొప్ప గ్యాలరీలో మనకి ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు. నిజంగా ట్రూలీ నాకు తెలుసు రా గ్యారీ, అలాగే నవ్వుకు పడ్డాయి కదా నీకు కూడా. బట్ ఈ చలాలన్నీ లేని రోజులు, మామూలుగా ఇట్లా ఆపి లైసెన్స్ అడిగే రోజుల్లో నేను, దర్శన్, ఇంకా మా అభినవ్ గారు, వీఆర్ ద త్రీ మస్కటీయర్స్. ఏమవుతుంది మన సినిమా ఏమవుతుంది, అట్లా త్రివిక్రమ్ గారి సినిమాకి వెళ్ళి దెబ్బలు తిని మళ్ళీ ఇట్లా త్రివిక్రమ్ గారు ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇట్లా లాంచ్ చేయడం చాలా గొప్ప విషయం ఇన్ మెనీ వేస్. నంబ చమ్మ ఎమోషనల్ అయిపోండా, బట్ ఐ విల్ టెల్ యూ దిస్ హీస్ బీన్ ఎ గ్రేట్ డ్రీమ్. నీకు ఒక్కడికే కాదు నాకు కూడా ఈ మూమెంట్ కోసం, ఐ నో మీ ఇంట్లో అమ్మ అప్ప ఎంత వెయిట్ చేస్తున్నారు, ఈవెన్ సమ్రాట్, నేను అభినవ్ గారు కూడా ఇట్లాగే వెయిట్ చేసినాం. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ రియల్. నాకు నమ్మబుద్ధి అట్లా ఇందాక వచ్చింది నాకు కూడా. బట్ థ్యాంక్ యూ సుశాంత్ బ్రో ఉన్నాడా ఇక్కడ. బట్ ఐ థింక్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సుశాంత్ బ్రో ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇన్ అసోసియేషన్ విత్ హరీష్. కూడా లేడా ఇక్కడ? సరే ఓకే. హరీష్ అండ్ రవిశాస్త్రి గారు అండ్ ఏక్తా గారు. హరీష్ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అలాంగ్ విత్ సుశాంత్ బ్రో అండ్ మీనాక్షి. వాట్ అ టాలెంట్ యు హవ్ బీన్. నేను యాక్చువల్లీ ఐ డింట్ నో అంటల్ అన్లీస్ యూ జాయిన్డ్ ఆ టీమ్. బట్ తర్వాత చూసిన యు ఆర్ హియర్ అండ్ యూ విల్ బీ ఫర్ లాంగర్. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ సంబడి యాజ్ అన్ యాక్టర్ టు లుక్ అవుట్ అండ్ టు రీవ్ అండ్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ బ్రో, సీరియస్లీ, మజాక్ కాదు. ఐ నో చిలాసావు తర్వాత కదా మీరు మళ్ళీ బాంబే వెళ్ళి ట్రైడ్ ఇంకా నేర్చుకుందాం యాక్టింగ్లో అని వెళ్ళారు. ఐ నో అన్ని సినిమాలు చేసి ఎస్టాబ్లిష్ అయిన ఒక నటుడు మళ్ళీ యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్ళడానికి అదే ఇట్స్ నాట్ అ జోక్. బట్ వాట్ హెవ్ యూ డన్, థ్యాంక్ యూ. అండ్ వెంకటన్న, ఈసారి మన అపార్ట్మెంట్లో అందరు సెల్యూట్ పెడతారు అని చెప్తున్నా. దట్ ఈస్ హ్యాపనింగ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూస్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. సార్, ఇందాక ఏదో మర్చిపోయా అనుకున్నా, బట్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వాడు ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. దర్శన్ ఎంత కష్టపడ్డాడంటే రిలీజ్ అప్పుడు సార్ సార్ గారి ఆఫీస్లో ఎప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది అన్నమాట, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని. అది శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ సినిమాకి వాడు ఎంత కష్టపడ్డాడో చూసి వాడికి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్గా వాడికి ప్రమోషన్ ఇచ్చి ఆ పేరు వేశాడు. ఆ రోజు ఎంత సంతోషించావో మాకు తెలుసు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరు దగ్గరుండి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు మమ్మల్ని అందరినీ, అలా ఉండి మీరు ఇలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇవాళ నేను వాడు మేమందరం ఇక్కడ ఉన్నాం అంటే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మీరు ఎంతోమంది కొత్త వాళ్ళకి దారి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సురేష్, వెంకటగిరి నుంచి ఇక్కడికి ఇంకా ఇక్కడున్నాం. నా వాళ్ళ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకుంటున్నది, బట్ హిట్ ఫంక్షన్లో మళ్ళీ మాట్లాడతా. ఐ నో దేర్ సో మచ్ టు స్పీక్ అబౌట్. ఈ సినిమాలో అంత విషయం ఉంది. సో సీ యూ సూన్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 27th. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.